BSNL అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా స్లోగా ప్రైవేట్ పరం తీసుకుపోతున్నారు. పబ్లిక్ సెక్టార్ అందరిని కూడా ప్రైవేట్ పరం తీసుకుపోతున్నారు. పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేట్ పరం చేయడం అంటే మీరు ఒకటి బాగా గమనించాలి, కాన్స్టిట్యూషన్ గా డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కోల్పోవడమే ఇక్కడ. ఇవాళ పబ్లిక్ సెక్టార్ లో మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ రిజర్వేషన్ ఉంది మనకు. టుమారో ఎల్ఐసీస్ గెట్ ప్రైవేటైజ్, ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక ఫారిన్ కంపెనీ వచ్చింది అనుకోండి, వాళ్ళు రిజర్వేషన్ ఇస్తారా? మరి ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటే మా మహిళకు మా బీసీకి మా ఎస్సీకి మా ఎస్టీకి ఈరోజు రిజర్వేషన్ ఇచ్చారు అంటే ఇండైరెక్ట్ గా రిజర్వేషన్లు కాలరాసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేట్ పని చేస్తూ ఉన్నారు, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటే ఎటువైపు పోతా ఉంది, ఏ రకమైనటువంటి మనం ఈరోజు చేస్తున్నాం? వాళ్ళు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తామన్నారు. 6 ఏళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కడైనా ఉందా? అసలు ఎక్కడైనా ఉద్యోగాలు కల్పన జరిగిందా ఈ దేశంలో? ఇన్ఫాక్ట్ ఉద్యోగాలు కోల్పోతున్నాయి, దేశం యొక్క జీడిపి రోజు రోజుకు పడిపోవడం కావచ్చు. ఇవాళ బిఎస్ఎన్ఎల్ లో వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి 50,000 మంది తీసేస్తారు, అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో తీసేసే పరిస్థితి జరుగుతూ ఉంది. కానీ వాళ్ళే గొంతు పెంచుకొని ఈరోజు మన మీద మాట్లాడేటువంటి ప్రయత్నం. ఇవాళ మనం ఐటీలో గ్రోత్ రేట్లో ఇండియాలో 1, ఐటీ గ్రోత్ రేట్లో వీఆర్ 1 ఇన్ ద స్టేట్. ఇన్ఫాక్ట్ ఇనీషియల్గా బెంగళూరు 1 ఉండేది, కానీ ఈరోజు గ్రోత్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్ తెలంగాణ ఈజ్ 1 ఇన్ ద కంట్రీలో. సో ఇన్ మెనీ పారామీటర్స్ వీఆర్ పర్ఫార్మింగ్ విత్ యువర్ కోఆపరేషన్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఇది ఇట్లాగే కంటిన్యూ కావాలంటే మీ అందరితో నా రిక్వెస్ట్, దయచేసి వాణీదేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీరు బ్లెస్ చేయండి, మా బాధ్యతను పెంచండి, ఇంకా బాధ్యతాయుతంగా మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను. చాలామంది మా మహిళా టీచర్స్, మా ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్, షీఈస్ ద ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్, ఒకే ఒక్క ఉమెన్ క్యాండిడేట్ ఉంది. మరి మీరందరూ 195,000 మహిళలు ఓటున్నాయి, మరి మహిళా అభ్యర్థిగా, అండ్ ఇన్ఫాక్ట్ షీఈస్ ఆల్సో ఏ లెక్చరర్, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో దాదాపు 30 ఏళ్ళు లెక్చరర్గా పనిచేశారు వారు, వారు కరెస్పాండెంట్గా పనిచేసినారు, ఒక మంచి విద్యావేత్త. వారు వారి యొక్క సర్వీస్లో 1,00,000 మంది గ్రాడ్యుయేట్ని సమాజానికి అందించినటువంటి ఒక విద్యావేత్త మన అభ్యర్థి వాణిజ్య.